ఆచారెడ్డి రామారెడ్డి రెండు మండలాల మధ్యలో ఉన్నటువంటి వడ్డెర కాలనీలో ఉన్నాం. ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో ఏర్పడి సుమారు 100 సంవత్సరాలకు పైగా ఈ కాలనీ ఏర్పడింది. వడ్డెర కాలనీ ముందు రాళ్ళు అట్లాగే ఇతర పనులు చేసుకొని జీవించినటువంటి సంచార జీవితం గడిపినటువంటి వడ్డెర కాలనీ 100 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇందిరమ్మ కాలనీ కట్టుకొని ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని సేద్యం చేసుకుని బతుకుతున్నటువంటి వీళ్ళపైన నిన్న 5వ తారీఖు ఆగస్టు 5న మూకుమ్మడిగా పోలీసులు ఫారెస్ట్ అధికారులు ఇక్కడ వేసినటువంటి మొక్కజొన్న పైన ఇక్కడ ఉన్నటువంటి గుడిసెవాసుల పైన దాడి చేసి మహిళలను చూడకుండా దాడులు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మనం గుడిసే సుమారు 30 సంవత్సరాలకు ఇక్కడనే గుడి చేసుకొని జీవిస్తున్నటువంటి వడ్డెర కాలనీకి సంబంధించి ఇక్కడ చాలా మంది ఇక్కడ దాదాపు 60-70 కుటుంబాలు ఈ కాలంలో జీవిస్తున్నాయి. వీళ్ళందరూ అనేక సంవత్సరాలుగా బతుకుతున్నటువంటి వాళ్ళ పైన అసలు అడవి హక్కుల చట్టం 2006 అమలు చేయాల్సినటువంటి ఫారెస్ట్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ అమలు చేయకుండా వీళ్ళపైన దాడులు చేయటం అనేది అన్యాయం. వీళ్ళు ఇప్పటికే చాలా సంవత్సరాలుగా వీళ్ళందరినీ ఎస్టీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్న అటు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, సాగు చేస్తున్న భూములకు హక్కులు కల్పించినటువంటి స్థితి కూడా లేదు. అందుకని వీళ్ళ న్యాయమైనటువంటి ఈ భూముల సమస్య పైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని వీళ్ళపై దాడి చేసినటువంటి ఫారెస్ట్ అధికారుల పైన కేసులను క్రిమినల్ కేసులు నమోదు చేసి వీళ్ళకు గోడు హక్కులు కల్పించాలా, సాగు హక్కులు కల్పించాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాపందాగా డిమాండ్ చేస్తున్నాం.